కాస్తాడు జిల్లా నాగిరెడ్డిపాలెంలో అగ్నికి ఆహుతైన టీడీపీ కార్యాలయాన్ని పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి ఘటన జరిగిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలని ప్రవీణ్ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయాలను దగ్ధం చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని, ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ వారు ఓర్చుకోలేక విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఈ రోజున నాగిరెడ్డిపాలెంలో మా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని, దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ ని తగలబెట్టడం జరిగింది. అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తగలబెట్టడం జరిగింది. వారిని మా వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే గతంలో కూడా గత వారంలో కోసూరు టౌన్ లో ఉన్న మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం, ఈ రోజున ఈ సంఘటన జరగటం, అట్లానే ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంపాడులో కూడా, పెదకూరపాడు మండలం ఖమ్మంపాడులో కూడా ఇటువంటి సంఘటన జరిగిందండి. వీటన్నింటినీ మేము ఖండిస్తున్నాం. పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. పోలీసు వారు, మీరు గతంలో కోసూరులో జరిగిన సందర్భంలో మీరు కనుక చర్య తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. కనీసం ఈ రోజన్నా మీరు చర్య తీసుకుని దోషులను శిక్షించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ముందు ఫర్దర్ గా ఇటువంటి జరగదని మేము చెప్తున్నాం. అట్లానే ఈ రోజున ప్రచార రథం మీద కళాకారులు, మా వాళ్ళు కళాకారులు తిరుగుతుంటే వారి మీద కూడా రాళ్ళు వేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతున్నాయి. ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వారు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో అర్థం కావట్లేదు. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారా? గొడవ పడదాం అనుకుంటున్నారా? లేకపోతే కవింపు చర్యలకు దిగుతున్నారా? ఏంటనేది అర్థం కావట్లేదు.